అంటే నీ బిడ్డకైతే బతుకమ్మ కోసం 10 కోట్లు ఇస్తావు, మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడుకుంటే బుద్ధి గవ్వగుడియవానే, ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? పండగ పూట ఆడబిడ్డలను ఎవడన్నా కన్నీళ్ళు వచ్చిస్తాడా? పండగ పూట, దసరా పండగ పూట, బతుకమ్మ పూట, సద్దుల బతుకమ్మ, నీ బిడ్డ చేస్తే 10 కోట్లు ఇస్తుంది కదా చంద్రశేఖర్ రావు? మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అమ్మలు బతుకమ్మ ఆడుకుంటా, మా చెల్లెళ్ళు ఆడుకుంటారు అంటే నువ్వు 10 పైసలు కూడా ఇయ్యవా? ఇదేమన్నా నీ జాగిరా? ఇది మేము పన్ను కట్టలేదా? ఈ పైసలు మాది కాదా? ఇందులో మా చెమట మా రక్తం లేదా? మరి మా మా పైసలు మాకు ఇవ్వడానికి నువ్వు ఇంత కన్జ్యూ చేస్తున్నావు కదా? ఇతనే కన్జ్యూస్ కు కమీనా బోలతో కేకమై బోలికే మేము కూర్చున్నాము. ఇట్లాంటి కమీనగాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? మరి ఉండొద్దు అంటే ఉండొద్దు అని అంటుంది, మళ్ళీ అడిగి పోతే వాడే గుర్తొచ్చా మీకు? ఇక వీళ్ళే కాదు, నిన్న మన ఇంకోటి లగెత్తుకున్నాడు. ఇక చాలా మంది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అభిమానులు చాలా మంది ఉన్నారు నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారి అనుచరులు, సహచరులు, అభిమానులు కూడా ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దని. నేను అడుగుతున్నా, అసలు నీ బతుకు ఎక్కడ మొదలైంది? నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ ఉంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఎమ్మెల్యేని చేసి, మంత్రిని చేసి, డిప్యూటీ స్పీకర్ను చేసి, నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకొని నిన్ను ఎంపీని గెలిపించింది మేం కాదా? తెలుగుదేశం సోదరులు కాదా? ఇవాళ నిన్ను భుజాల మీద మోసి నీ బతుకు ఒక గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉండొద్దు అంటున్నా. ఎందుకంటున్నాయినా? తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసింది. ఆయ్ అట్టెట్లా కలుస్తారంట? ఎట్లా కలుస్తారు రాబాయ్? బరాబర్ కలుస్తా. ఒక జెండా చూడని, చూడని, ఇవాళ 2 జెండాలు ఉన్నాయి కాంగ్రెస్ టీడీపీ, గట్లే కలుస్తాం, ఇతనే కలుస్తాం. అయిపోయి ఈడ ఆములకు ఆములకు చూడరు, ఈడ ఉన్న చూడు, వేదిక మీద కూడా ఉన్నారు. వచ్చేటప్పుడు నాకు కూడా మాజీ తెలుగుదేశం దోస్తులు అందరు కూడా వచ్చి కడవ కప్పారు, దండం పెట్టారు, మంచి కొట్లాడన్న మేము అండకుంటామన్నారు. మేం కలవడాన్ని తండ్రి కొడుకులు ఎందుకు ఆ గుంటూరు మిర్చేమో పెడితే ఎగిరినట్టు ఎగురులాడుతారు ఎందుకు అని అనుకున్నా. కేటీఆర్ ను చూస్తుంటే, ఇక ఆయన మాటలు చూస్తుంటే అసలే కోతి కళ్ళు తాగింది, ఆ పైన దానికి తేలి కరిచింది. ఇక అది ఎన్ని దుంకులు దుంకుతుంది? ఇక కేటీఆర్ అట్లా దుంకుతున్నాడు అలా టీడీపీ మీద, కాంగ్రెస్ మీద. ఎందుకంటే వాళ్ళకి సావు భయం పట్టుకున్నది. అప్పటి వరకు కాంగ్రెస్ ఒక్కటే అంటే అట్లో ఇట్లో మాయ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు తోడు కోదం రామైండ్, టీడీపీ అయింది, సిపిఐ వచ్చేటట్టుంది, అందరు కలిసి మమ్మల్ని బొందగట్టేటట్టు అని చెప్పి వాళ్ళు రోజులైతే తండ్రి కొడుకులు మమ్మల్ని తిడుతున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్ ను, కేటీఆర్ నిన్ను ప్రజలు ముఖ్యమంత్రి చేసిరు, 50 నెలలు అధికారంలో ఉన్నావు, మొత్తం 60 నెలల కోసం నేను ఎన్నుకోను, అర్ధాంతరంగా నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు చెప్పాలనా లేదా? పోని నీ సావు నువ్వు చచ్చినావు, మాకు కూడా శని పీడ విరగడైంది అనుకుంటాం. ఈ 50 నెలల్లో నువ్వు చేస్తానన్నది ఏమన్నా చేసినావా? ఇప్పుడు వాటి గురించి అడుగుతామని చెప్పి పెడబొప్పలు పెడుతున్నారు. ఎందుకంటే ఎవడో కేసీఆర్ మాస్టర్ అతి తెలివిడంట, 10వ తరగతి పరీక్షలు రాసాడు వాడు, అన్ని పరీక్షలలో ఫెయిల్ అయినా మొత్తం కలిపితే కూడా 35 రాలి, అన్నిట్ల కలిపితే కూడా. ఇలా వాడు ఆలోచన చేసి చెట్టుకి కూర్చొని ఇంటికి పోతే ఈ విమానం మొత్తం అవుతుంది, ట్యూషన్లు పెట్టి కాన్వెంట్ స్కూల్ చేస్తే ఒక్కటి కూడా పాస్ కాలే. ఇక వాడు ప్లాన్ వేసిండు, ఇంటికి పోతే పోతే బావి కనిపిస్తే అందరు దుంకిండు, దుంకుతే ఇక తల్లిదండ్రులు అందరు వచ్చి కాపాడి ఇంటికి తెచ్చుకోపోయినాక ఎందుకురా నాయన సస్తావు, చదువు లేకున్నా సరే 4 బర్రెలు కాసుకొని బతుకొచ్చని. వాళ్ళు ఫ్రెండ్ అడిగిండు, అరే నీకు ఇంటికాడ వ్యవసాయం బాగానే ఉంది కదరా, ఎందుకు అట్లా చేసినావని. ఓరు పిచ్చోడా, నేను ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే మా అమ్మ నాయన గుంజ కట్టేసి కొడతారు, అదే బావిలో దుంకినట్టు చచ్చినట్టు చేస్తే ఎందుకురా నాయన చదువు లేకున్నా సరే అని ఇంటికి తీసుకుపోతారు. ఇప్పుడు చూసినావా చదువు గురించి అడుగుతానే లేరని. ఇవాళ చంద్రశేఖర్ రావు కూడా ఎందుకు అర్ధాంతరంగా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు? 60 నెలలు మొత్తం ఉంటే నిజాం సాగర్ పెట్టుకోలేదు ఎందుకు? నిజాం సాగర్ నీళ్లు ఇవ్వలేదు ఎందుకు? ఇంటింటికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇంటింటికి నల్లా ఇచ్చి ఓట్లు అడుగుతున్నాం ఎందుకు ఇవ్వలేదు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? దళితుల 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు? పిల్లలకు ఫీజులు ఎందుకు కట్టలేదు? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? సన్నా చూడం మళ్ళీ ఎక్కువ ఓటాడికి వచ్చినవురా అని చెప్పుతో కొడతారని చెప్పి అర్ధాంతరంగా రద్దు చేసి ఇవాళ అసల్ సంగతి పక్కన పెట్టాడు. ఇవాళ ఆయన ఎన్ని మాయల పక్కేసినా, ఎన్ని ఊసరు వెళ్లి రంగులు మార్చినా, ఇవాళ మనం అసలు విషయం అడగాల్సిందే. ఇదే కాదు,
వస్తుతో ఒకరిద్దరు చెప్పారు సార్ బాన్సవాడ గురించి కూడా మాట్లాడాల్సిందే. ఇక యువతనున్నాడు ఇట్లున్నాడు, ఆయన చూస్తే గట్టుకున్నాడు. ఇక ఆయన ఎట్లయినా అంటే ఆయన పేరు పుచ్చారం, అది మన గ్రహచారం. ఆయన కట్టేది గోతి, తొవ్వేది గోతి. ఆ నియోజకవర్గంలో మంజరా ఇసుక మొత్తం వాళ్ళ కొడుకులే బుక్కిండ్రు. ఎవడు ఇల్లు కట్టుకున్నా వాడు కంకర వాళ్ళ దగ్గరనే రుణాలే. ఎవడు ట్రాక్టర్లు వంచినా కూడా కప్పం ఆయనకే కట్టాలి. ఇట్లా ఇవాళ ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే 9-9 గెలిపించారు, ఎంపీలు గెలిపించారు. ఎట్లాంటి వాళ్ళని గెలిపించారా? ఒకడు పాస్పోర్ట్ల బ్రోకర్, ఇంకోడు దుబాయ్లో ఉంటాడు జీవన్ రెడ్డి. ఇవాళ ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, ప్రశాంత్ రెడ్డి అయినా, షకీల్ అయినా, లేకపోతే గోవర్ధన్ అయినా, గంప గోవర్ధన్ అయినా, లేకపోతే ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు ఇచ్చిన జిల్లా నాయా నిజామాబాద్ జిల్లా. ఇట్లాంటి మీరు ఈ పాస్పోర్ట్ బ్రోకర్లను, దుబాయ్ ఏజెంట్లను, కమిషన్లను మీ దగ్గర నుంచి అసెంబ్లీకి పంపిస్తే ఇది మీ గౌరవానికి తక్కువ, ఇది నిజామాబాద్కు అవమానము. ఇలాంటి వాళ్లకు మళ్ళా ఓటు వేయకండి. ఒక్కసారి చూసారు అన్నం ఉడికిందా లేదా ఒక్క మెక్కు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి అవకాశం ఇచ్చి వీళ్ళ బుద్ధులు ఏమన్నా మారతాయేమని ఈ లింగా ప్రత్యేకించి ఇవాళ నిజామాబాద్ జిల్లాను దోసుకుంటూ మీ బోర్లు ఎండడానికి, మీ పంటలు పోవడానికి, మీ ఇసుక తరలిపోవడానికి ఈ ఎమ్మెల్యేలు కారణం కాదు. మీరు ఆలోచన చెయ్యండి. కాబట్టి సోదరులారా, ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇవాళ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది, నీతిమంతులకు అవినీతి పరులకు యుద్ధం జరుగుతుంది. అమరవీరుల త్యాగాలను అమలు చేసే పార్టీకి, అమరవీరుల త్యాగాల మీద గడ్డకి భోగాలు అనుభవిస్తున్న పార్టీకి పోటీ జరుగుతుంది. ఇవాళ మీరు ఎవరి వైపు ఉండదలుచుకున్నారో ఆలోచన చేయండి. మీరు ధర్మం వైపు ఉంటారా, మీరు అధర్మం వైపు ఉంటారా ఆలోచన చేయండి. మీరు కాంగ్రెస్ వైపు ఉంటారా, కారు గుర్తును బొంద పెడతారా లేదా ఆలోచన చేసి చెప్పండి. కాబట్టి సోదరులారా, ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నా, మీకు నీళ్లు రావాలన్నా, ఈ జిల్లా గౌరవం పెరగాలన్నా, లేకపోతే ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, మైనారిటీల బతుకులు బాగుపడాలన్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో, వాస్తవంగా ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మన మా ఇంట్లో మాకు వారి బంధువులు కూడా అవుతారు. మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు. మేము వారు వస్తే కూర్చున్న వాళ్ళం కూడా లేచి నిలబడతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది, పెద్దల గురించి చెప్పే సందర్భం వచ్చింది. వేదిక మీద నుంచి చెప్తున్నా, వాస్తవంగా వారి ఎన్నికలలో ఎందుకులే మనకి వదిలేద్దాం పిల్లలు ఎవరైనా చేసుకొని అని అంటే, జైపాల్ రెడ్డి చానారెడ్డి గారు పిలిచి చెప్పారు, లేదు సుదర్శన్ రెడ్డి గారు మీకు పదవి అక్కర్లేదు, కానీ మీ అవసరం బోధన ప్రజలకు ఉంది. ఈ ఒక్కసారి బోధన ప్రజల కోసం మీరు ఎన్నికలలో నిలబడాలి. ఎందుకంటే అక్కడి ప్రజల్ని మీరు తప్ప ఇంకెవరు కన్నబిడ్డల్లాగా కాపాడుకోలేరు. ఇవాళ టీఆర్ఎస్ ఓలు ఇక్కడ ప్రజల మీద, ఇక్కడ యువకుల మీద, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి పోలీసుల చేత రాజకీయాలు చేస్తుంటే ఈ సందర్భంగా మీరు అండగా ఉండాలి. మీకు వయసు లెక్క చేయకుండా యువకుల కళల రంగంలో దిగాలి అని జానారెడ్డి జైపాల్ రెడ్డి గారు పెద్దలు చెప్పడంతో వారు సరే మంచిది, ఈ రోజు ప్రజల కోసం నేను ఉంటా అని ఖచ్చితంగా వారు చెప్పడంతో వాస్తవంగా నాకు వేరే పనులు ఉన్నా కూడా పెద్దలు ఆదేశించారు కాబట్టి ఇవాళ బోధన సమావేశానికి, బోధన సభకు వచ్చిన వారి గౌరవం కోసం, వారి పదవి కోసం రాలే. పేద ప్రజలకు అండగా ఉండడానికి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి, పేద వాళ్లకు, కలైన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం, దళితులకు అసైన్మెంట్ భూములు ఇప్పించడానికి, 100 రోజుల్లో 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పించడానికి, పేద రైతులకు 2,00,000 రూపాయల రుణమాఫీ చేయించడానికి, అదే విధంగా ముసలమ్మ ముసలైన 40-50 ఏళ్లు కలిసి అన్యోన్యంగా ఉన్న వాళ్లకు కేసీఆర్ ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి పెన్షన్ లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి లేదని చేసింది. ఇవాళ నేను వేయించినా అని గుండెలు బాదుకుంటుడు. అరే సన్నాసోడా, 1,000కి ఏమొస్తున్నాయి?
సంచుల రూపాయలు తీసుకోపోతే కీసెల కూరగాయలు తెచ్చినట్ట ఇది ధరలు కట్ట జరిగినాయి. కాబట్టి ఇవాళ 65 ఏళ్ళ కాదు 58 ఏళ్ళకే పింఛన్ ఇస్తాం. ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి ఇస్తాం. కోడల దగ్గరను, కొడుకు దగ్గరను, అల్లుడు దగ్గరను, బిడ్డ దగ్గరను తేజాపి అతుక్కునే అడుక్కునే అవసరం లేదు. మా పెద్దమ్మలకు నెల నెల ముసలమ్మకు ముసలానికి 2,000 ఇస్తే 4,000 రూపాయలు వస్తాయి. 6 కిలోలు ఒక్కొక్కరికి ఉచితంగా బియ్యం ఇస్తాం. ముసలమ్మకు ముసలానికి 12 కిలోల బియ్యం వస్తాయి. 4,000 రూపాయలు 12 కిలోల బియ్యం వస్తే కొడుకు కోడలు వచ్చి మీ కాళ్ళు వచ్చి మీకే దండం పెట్టి నెలకు 1,000 2,000 అడుక్కునే పరిస్థితి వస్తుంది. ఆత్మ గౌరవంతో బతకొచ్చు. మందుకోలీలకో మంచు చెడ్డకో సాయంత్రం పూట మంచి చెడ్డ కూడా ఎవరి దగ్గర చేయి ఆపాల్సిన పని లేదు. ముసలమ్మను ముసలాయనను కాపాడాలన్నా, చదువుకున్న పిల్లలకు నౌకర్లు రావాలన్నా ఈసారి కాంగ్రెస్ రావాలి. ఇక ఆయన అంటున్నాడు ఎకరకు 4,000 వేసినా బ్యాంకులు అలాగే ఓట్లన్నీ నాకు వచ్చినట్ట. ఎకరకు 4,000 వేసేయండి అయిపోయినాయి. దసరా పండుగ వచ్చింది దావతులకు అయిపోయాయి. దసరా అయినా చెప్తా అప్పేవాడు కడతాడు బ్యాంకుల పాస్ పుస్తకాలు అక్కడనే ఉన్నాయి కదా తల్లి. కొత్తవి ఇచ్చినా చెల్తలేవు. బ్యాంకు పోతే అది అందరూ ఉంది అవి కట్ట అంటలేరా. కొత్త ఇచ్చినా చెల్ల నాలుకే తీసుకొని కూడా వనుకొస్తారు. మరి బ్యాంకులు ఉన్న పాస్బుక్లు మిత్తితో సహా చెల్లించాలంటే 2,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తాయి. వాడు ఇచ్చే ఎకరకు 4,000 కావాలా, కాంగ్రెస్ ఇచ్చే 2,00,000 రైతు రుణమాఫీ కావాలా ఒక్కసారి ఆలోచన. వాడు ఇచ్చే 1,000 రూపాయలు కావాలన్నా ఇంట్లోకరికి, ఇంట్లో అందరికి 58 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ 2,000 రూపాయలు పింఛన్ కావాలన్నా ఆలోచన చెయ్యండి. చదువుకున్న నిరుద్యోగ యువత కూడా మీకు నౌకర్ రాకపోతే నెల నెల 3,000 రూపాయలు పోటీ పరీక్షలకు కనీసం ప్రిపేర్ కావడానికి, ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికైనా నెల నెల 3,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఇవన్నీ కూడా మా ఇంతగా నిస్తలం. రేపు బడ్జెట్ 2,00,000 కోట్లు ఉంటుంది తెలంగాణది. సంవత్సరానికి 2,00,000 కోట్ల రూపాయల ఆదాయంలో ఉన్న ఈ రాష్ట్రం అవినీతికి పాల్పడకుండా కడుపు నోరు కట్టుకొని పాలిస్తే ప్రతి పేదవాడికి 1,000 రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చు.